Hi friends, welcome back to Frendi Telugu channel. Eero's video lo akhandadeeparadhana ee vidhanga cheyali akhandadeeparadhana chesetappudu paatinchavalsinatvanti niyamalu jagratalu gurinchi video lo meeto share chestunnanandi. Video lo velle mundu naadu oka chinna request, mana channel ni first time chustunnatlayite ventane subscribe cheskondi, pakkane unna bell button ni activate cheskunte naa notifications anni mee varaku vastayi, meere ముందు చూడొచ్చు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ అఖండ దీపారాధన అనేది చేసుకునేటప్పుడు ప్లేట్ని తీసుకోవాలండి. ఇత్తడి లేదంటే రాగి లేదంటే వెండి ప్లేట్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ప్లేట్కి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించిన తర్వాత ప్లేట్లో ఇప్పుడు ధాన్యాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 గుప్పెట్ల ధాన్యాన్ని వేస్తున్నానన్నమాట. శివునికి ధాన్యం అంటే చాలా చాలా ఇష్టం అండి. కాబట్టి ఈ అఖండ దీపారాధనని ధాన్యం మీద వెలిగించుకోవాలి. అయితే ఈ విధంగా సర్దుకోవాలన్నమాట ధాన్యం అంతా కూడా. ఇలా సర్దిన తర్వాత చక్కగా ఈ విధమైనటువంటి దీపపు కుందని తీసుకున్నాను. మీరు మట్టి ప్రమిదను కూడా తీసుకోవచ్చు, లేదంటే రాగి లేదంటే ఇత్తడి ప్రమిద ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. ఇప్పుడు మనం అఖండ దీపారాధన అనేది 24 గంటల పాటు వెలిగించుకోవాలి. కాబట్టి మీడియం సైజులో ఉన్నటువంటి దీపపు కుందే లేదంటే మట్టి ప్రమిద అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు అంటే నవరాత్రుల్లో వెలిగించుకుంటూ ఉంటాము, దేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా అఖండ దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుంది, అలాంటి సందర్భంలో పెద్ద సైజు ఉన్నటువంటి దీపపు ప్రమిదని కానివ్వండి, దీపపు కుందని కానివ్వండి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మీడియం సైజ్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి అఖండ దీపారాధనకి ఒత్తులు కూడా మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. మీరు అది తీసుకోవచ్చు, లేదంటే కనుక ఇంట్లోనే మీరు అఖండ దీపారాధనకి సంబంధించినటువంటి ఒత్తిని మీకు మీరుగా పేనుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పేనైనటువంటి ఒత్తిని నేను ఇందులో వేస్తున్నాను. ఈ అఖండ దీపారాధన అనేది శివరాత్రి రోజున వెలిగించుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది ఉంటుంది. అయితే శివరాత్రి రోజున ఈ అఖండ దీపారాధన తప్పకుండా వెలిగించుకోవాలి అని నియమం ఏమీ లేదండి. మీరు మనసులో అనుకున్నారు అనుకుంటే కనుక ఈ అఖండ దీపారాధన వెలిగించుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపారాధన ఏకహారతి సహాయంతో వెలిగించి ఈ ఏకహారతిని కూడా ఈ దీపానికి చక్కగా చూపించి ఈ అఖండ దీపారాధనని శివునిగా భావించి దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. దీపంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు, అదేవిధంగా లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కొలువై ఉంటారు. కాబట్టి అఖండ దీపారాధన అనేది చేసుకోవటం అనేది చాలా చాలా మంచిదండి. అయితే ఈ అఖండ దీపారాధన చేసుకునే సమయంలో పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు చూద్దాము. ఈ అఖండ దీపారాధన అనేది మీరు శివరాత్రి పూజ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ పూజలో ఈ అఖండ దీపారాధనని వెలిగించుకోవాలి. అయితే సూర్యోదయానికంటే ముందుగానే ఈ అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ నియమం ఏంటంటే, అఖండ దీపారాధనకి మొదటి నియమం ఏంటంటే, ఈ దీపారాధన అనేది 24 గంటల పాటు వెలుగుతూ ఉండాలన్నమాట. శివరాత్రి రోజున మనం 24 గంటల పాటు ఈ అఖండ దీపారాధన అనేది వెలిగించుకుంటూ ఉంటాము. కాబట్టి మొదటి నియమం, ఈ దీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలండి. కాబట్టి జాగ్రత్తగా ఈ అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలి. కాబట్టి ఇది ఒకటి ఫస్ట్ నియమం అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి తెల్లవారుజామునే అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలి, అంటే సూర్యోదయానికంటే ముందుగానే అఖండ దీపారాధన వెలిగించుకోవాలి. అఖండ దీపారాధనని వెలిగించిన తర్వాత అఖండ దీపారాధనకి నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా మీరు కొబ్బరికాయని నైవేద్యంగా ఉంచవచ్చు, లేదంటే పట్టిక బెల్లాన్నైనా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది శివరాత్రి రోజున అఖండ దీపారాధనని వెలిగించేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరి అయితే అఖండ దీపారాధన, ఏ స్త్రీ అయితే అఖండ దీపారాధన అనేది వెలిగిస్తారో ఆ స్త్రీ ఖచ్చితంగా కాళ్ళకి పసుపు అనేది రాసుకోవాలి. నుదుటున కుంకుమ బొట్టును ధరించి విభూదిని కూడా ధరించాలి. ఇలా విభూదిని ధరించిన తర్వాత ఈ అఖండ దీపారాధన అనేది చేసుకోవాలండి మహాశివరాత్రి రోజున. ఇలా అంతా కూడా పూర్తయిన తర్వాత, అంటే 24 గంటల పాటు అఖండ దీపారాధన వెలిగించుకున్న తర్వాత ఈ బియ్యం ఏవైతే ఉంటాయో వాటితో ప్రసాదంగా చేసుకొని, అంటే పరమాన్నం కానీ లేదంటే ఇట్లా ప్రసాదంగా చేసి ఆ దేవునికి ఆ శివునికి నైవేద్యంగా ఉంచి తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచుకోవాలి. అయితే ఈ అఖండ దీపారాధన అనేది చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే కనుక ఒత్తిని చూసుకోవాలండి. ఈ ఒత్తిని అంటే మనకి ఇది సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. కొంతమంది చిన్న ఒత్తిని వేసుకుంటూ ఉంటారు, అంటే అది 24 గంటల పాటు సరిపోకపోవచ్చు. అలాగా మనం సరిపోతుందా లేదా అనేది ఒత్తు సైజ్ అనేది చూసుకోవాలి. అదేవిధంగా రెండవది నియమం వచ్చేసేటప్పటికీ, ఎవరైతే అఖండ దీపారాధన వెలిగిస్తున్నారో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ అనేది పెట్టుకోకూడదండి. గొడవలుగా ఉండకూడదు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మనసుని నిర్మలంగా ఉంచుకొని ఈ అఖండ దీపారాధనని శివపార్వతులుగా భావించి ఈ
చక్కగా పూజ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఈ అఖండ దీపారాధన వెలిగించే ముందే మీరు సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట. అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకొని ఈ పూజ అనేది మొదలు పెట్టుకుని అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలి. తరువాత వచ్చేసేటప్పటికి అఖండ దీపారాధన ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లో అఖండ దీపారాధనను వెలిగించి బయటికి వెళ్ళి అంటే తాళాలు వేసి బయటికి వెళ్ళకూడదు అన్నమాట. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఇదొక జాగ్రత్త అండి, ఖచ్చితంగా పెట్టుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అఖండ దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అనేది. అయితే ఈ అఖండ దీపారాధనకి మనం మొట్టమొదటిగా నియమం ఏంటంటే కొండెక్కకుండా చూసుకోవాలన్నమాట. 100% దీపం వెలిగేటట్టు, అంటే మీరు ఎంతసేపు అయితే వెలిగించుకోవాలనుకుంటున్నారో, అంటే శివరాత్రి రోజున 24 గంటల పాటు వెలగాలండి. ఈ విధంగా అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ అఖండ దీపారాధన ఏ విధంగా వెలిగించాలి మహాశివరాత్రి రోజున అనేది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటికి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.